రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ బహిష్కృత నేత సింగ్ సంచలన కామెంట్ చేసి మరోసారి వార్తలు లేకొచ్చారు తన ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకి వెళ్లేదు లేదంటూ ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అయితే కల్ట్ హిందూ అయినటువంటి సింగ్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేసిన తర్వాత గత సంవత్సరం బీజేపీ ఆయన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుంచి సస్పెన్షన్ ని ఎత్తివేస్తారని అనేక మార్లు వార్తలు వినిపించినా కానీ బీజేపీ అయితే డెషన్ తీసుకోలేదు కాకపోతే బీజేపీలో కూడా అంతర్గతంగా రాజాసింగ్ ని మళ్ళీ తీసుకోవాలని అనేక డిమాండ్స్ వినిపిస్తూ వస్తాయి అయితే బీజేపీ టికెట్ వస్తుందనే నమ్మకం తనకు ఉందంటూ రాజాసింగ్ ఇప్పుడు మరోసారి కామెంట్స్ చేశారు అదే విధంగా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ లోకి తన ప్రాణం పోయినా వెళ్ళనంటూ కూడా మరోసారి కామెంట్ చేయడం జరిగింది మొత్తంగా అయితే బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా కానీ ఖచ్చితంగా పోటీ చేస్తే బీజేపీ నుంచే పోటీ చేస్తా అంటూ క్లారిటీ అయితే ఇచ్చేశారు మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఉదయ్ తో మాట్లాడదాం ఎస్ ఉదయ్ రైట్ విజయ్ ఏదైతే సంబంధించినటువంటి ఎమ్మెల్యే సింగ్ ఉన్నారో ఆయన కూడా ఈరోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని నేను హిందూ రాష్ట్రంగా మారుస్తాను తప్ప నేను వేరే పార్టీలకు పోను సెక్యులర్ పార్టీలకు అసలే వెళ్ళను సెక్యులర్ పార్టీలకు వెళ్తే నేను ఒక సెక్యులరిస్ట్గా మారాల్సినటువంటి పరిస్థితిగా వస్తుంది అందుకే నేను ఏ పార్టీలోకి వెళ్ళను తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తా తప్ప నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళనని కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గత కొన్నాళ్ళ నుంచి రాజాసింగ్ ఆ పార్టీలోకి వెళ్తారు రాజాసింగ్ ఈ పార్టీలోకి వెళ్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాన్ని పూర్తిగా ఈరోజు ఆయనైతే ఆయన ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నేను ఏ పార్టీలోకి అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోకి అయితే అసలే వెళ్ళాను భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రాబోతోంది టికెట్ నేను వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచే నేను పోటీ చేస్తాను తప్ప ఇక వేరే పార్టీ నుంచి పోటీ చేయనుక ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో అసలు మీకు సస్పెన్షన్ ఉంది కదా అడిగిన అడిగినటువంటి ప్రశ్నకు ఆయన క్లియర్గా నా మీద ఏదైతే సస్పెన్షన్ ఉంది అది ఎత్తివేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది త్వరలోనే అధిష్టానం నా మీద నిర్ణయం తీసుకొని సస్పెన్షన్ ఎత్తివేస్తుందని కూడా రాజాసింగ్ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా ఏదైతే ప్రతి వా వార్తాపత్రికల్లో కానీ ప్రముఖ ఛానల్లో కానీ గోచమహల్ సంబంధించినటువంటి టికెట్ విక్రమ్ గౌడ్కి ఇస్తారనే దాని మీద ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు బీజేపీ నుంచి నేను టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి అంటున్నారే కానీ నేను ఏ పార్టీలకు పోను నేను ముఖ్యంగా నేను ఒక హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలనే ప్రయత్నంలోనే ఉన్నాను నేను ఒక కట్టర్ హిందూగా చూస్తారు తప్ప నేను ఏ పార్టీలకు పోయినా కూడా నాకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ మాత్రం నాకు ఉండదు ఇయరు కూడా ఎందుకంటే నేను ఒక శ్రీరామ నవమికి సంబంధించినటువంటి శోభయాత్ర కానీ హనుమాన్కి సంబంధించినటువంటి శోభయాత్ర కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీలోనే నాకు అంత క్లియర్గా నువ్వు చేసుకోవచ్చు అనే నినాదం ఫ్రీనే ఫ్రీనెస్ ఇస్తారు కానీ నాకు వేరే పార్టీలో ఇవ్వరు అని కూడా రాజాసింగ్ చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా నేను ఉదయం లేసే జయ శ్రీరామ్ అనుకుంటూ భారత్ మాతాకి జై అనుకుంటూ నేను ఉండేవాడిని నేను వేరే పార్టీలకు వెళ్తే నా నాకు అలాంటి ఛాన్స్ ఉండదు నేను జయ శ్రీరామ్ అనలేను భారత్ మాతాకి జై అనే పరిస్థితి కూడా కనిపించదు ఎందుకంటే నేను పూర్తిగా ఆ పార్టీలను సెక్యులర్ సెక్యులరిస్టులనే నేను వ్యతిరేకిస్తాను నేను సెక్యులర్ పార్టీలకు ఎలా వెళ్తానని కూడా నా మీద ప్రచారం చేయడం ఏంటి అని కూడా రాజా వచ్చారు ఎస్ ఉదయ్ ఇంకో ప్రధాన విషయం ఏంటంటే రాజాసింగ్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే దాదాపుగా తన పైన ఏదైతే ఇప్పుడు సస్పెన్షన్ వేడు కొనసాగుతోందో ఇది తీసేస్తారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మళ్ళీ అదే సీట్ నుంచి పోటీ చేస్తారంటూ కూడా ఆయన చెప్పారు ఘోషమహల్ నుంచి అంటే ఏ విధంగా చూడాలి వ్యాఖ్యలని అంటే బీజేపీ ఏమైనా రాజాసింగ్ పైన సస్పెన్షన్ ఎత్తివేయాలనే ఆలోచనలో ఏమైనా ఉందనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు విజయ్ ఎందుకు అంటే గత కొన్నాళ్ళుగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక అమిత్ షా వచ్చినప్పుడు జేపీ నడ్డా వచ్చినప్పుడు వాళ్ళ రాజాసింగ్ గురించి తరచుగా మాట్లాడుతూనే ఉన్నారు ఏదైతే రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అదేవిధంగా మాజీ మాజీ ఎంపీ విజయశాంతి మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తరచుగా రాజాసింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ట్విట్టర్ వేదికగా కూడా విజయశాంతి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది రాజాసింగ్ లాంటి అభ్యర్థిని మనం కోల్పోతే మాత్రం మనకు అలాంటి అభ్యర్థి దొరకడు అలాంటి హిందుత్వవాది దొరకడు ఎందుకంటే గత కొన్నిసార్లు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా రాజాసింగ్ ని చూడడానికి రాజాసింగ్ స్పీచ్లు వినడానికి కూడా ఆ ఉప ఎన్నికల్లో ఆ నియో ఉప ఎన్నిక జరిగినటువంటి నియోజకవర్గాల్లో పబ్లిక్ పార్టీల తరంగా రాజాసింగ్ ని చూడడానికి రాజాసింగ్ సంబంధించినటువంటి స్పీచ్లు వినడానికి వచ్చారు రాజాసింగ్ లాంటి మీద లాంటి వ్యక్తి మీద సస్పెన్షన్ వ్యక్తి చేయాలి లేకపోతే పార్టీకి పెద్ద నష్టం చేకూరే అవకాశం ఉంది అని కూడా విజయశాంతి ఒక ట్విట్టర్ వేదిగా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా రఘునందన్ రావు కూడా ఏ పార్టీకి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కలవనప్పుడు కూడా సస్పెన్షన్ అయిన తర్వాత పీడి యాక్ట్ అయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రఘునందన్ రావు కలిసి ఆ రోజు కూడా అధిష్టానానికి అదే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది అదేవిధంగా బండి సంజయ్ కూడా రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం కొంత మేరకు మైనస్ అయ్యే ప్రభావం ఉంది ఎందుకంటే రాజాసింగ్ మీద సస్పెన్షన్ వేసినప్పుడే మన భారతీయ జనతా పార్టీ మీద కొంతవరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కింది స్థాయి నుంచి పై స్థాయి వారు కార్యకర్తలే కానీ నాయకులే కానీ భారతీయ జనతా పార్టీని అపోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకే మనం రాజాసింగ్ ని సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో మనం రాజాసింగ్ ని ఫేజ్ చూపించకపోతే కొంత మేరకు మనకు దెబ్బపడే అవకాశం ఉంది గోషమాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో రాజాసింగ్ లాంటి వ్యక్తి కాకుండా వేరే వ్యక్తికి ఇస్తే మేరకు ఆ సీట్ కోల్పోయే అవకాశం ఉందని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకులు అధిష్టానం దగ్గర చెప్పుకుంటూనే వచ్చారు మరి చూడాలి రాజాసింగ్ కూడా నాపై టైం వచ్చినప్పుడు వ్యూహాత్మకంగా నాపై సస్పెన్షన్ వ్యక్తివేస్తారు గోశమాల నుంచి నేను టికెట్ ఇస్తేనే భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేస్తాను తప్ప వేరే పార్టీ నుంచి పోటీ చేయను లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా కానీ వేరే పార్టీ కండువ కప్పుకునే అవకాశం లేదు రాజాసింగ్ ప్రాణం పోయినా సరే కూడా వేరే పార్టీ కండువ కప్పుకోను అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు మరి రాష్ట్ర గతంలో రాష్ట్ర నాయకులు ఎవరైతే పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినా కూడా అధిష్టానం మరి దాని గురించి ఆలోచిస్తుందా లేకపోతే సస్పెన్షన్ ఎత్తివేయాలనే ప్లాన్లో ఉందా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి రాజాసింగ్ అయితే క్లియర్గా నా మీద వ్యూహాత్మకంగా ఎత్తివేస్తారు సస్పెన్షన్ నాకు టైంకి నాకు బీజేపీ టికెట్ కూడా ఇస్తారు అని కూడా రాజాసింగ్ క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి విజయ్ రైట్ థ్యాంక్ యూ ఉదయ్ ఏదైతే సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని సింగ్ ఒక ధీమాతో ఏవైతే వ్యాఖ్యలు చేశారు దాని గురించి ప్రస్తుతం ఒక చర్చ అయితే సాగుతోంది సోషల్ మీడియా వేదికగా కూడా అంటే ఖచ్చితంగా తనకు బిజెపి నుంచే టికెట్ వస్తుందంటూ కూడా సింగ్ ధీమా వ్యక్తం చేశారు అలా కాని పక్షంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదంటూ కూడా రాజాసింగ్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు అయితే చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి రాజాసింగ్ కి సంబంధించి బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ను ఎత్తివేసి మళ్ళీ గోషామహల్ టికెట్ ఇస్తుందా లేకపోతే రాజాసింగ్ అడుగులు ఏ వైపు పడతాయో అయితే చూడాల్సిందే